పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా గూడూరుకు శరంల చేరుకున్నారు. ఇప్పుడు దాని లైవ్ లో చూద్దాం. ఆడవారినైతే మహిళలైతే రాక్షసి రెడ్డి గారు సొంత అక్క చెల్లెళ్ళ చూసుకున్నాడు. ప్రభుత్వంగా వారి పక్షాన నిలబడి ఒక్కొక్కరిని లక్షాధికారిని చేస్తాను అనేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆడవారు ఎక్కడికి పోయినా మా బ్రతుకుల మీద కొడుతుందమ్మా ఈ ప్రభుత్వము. నిత్యావసర ధరలైతేనేమి, స్టోర్ సామాన్లు అయితేనేమి, అన్ని పెరిగిపోయాయి. కనీసం కాళ్ళకు చెప్పులు లేకుండా తిరుగుతున్నారు మా పిల్లలు. చదువులకైతే దిక్కే లేదు, కూలీలకు తీసుకుపోతున్నాం. ఉపాధి హామీ ఇప్పుడు పని చేయడం లేదు. కేవలం 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తున్నారు. అయినా దిక్కు లేక ఆ పనికి వెళ్తున్నామని చెప్తుంటే చాలా బాధేస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉపాధి హామీ అద్భుతంగా జరిగేది. 120 రూపాయలు ఇచ్చేవారు. రైతులకు మహిళలకు పావుల వడ్డీ అద్భుతంగా అందేది. పావుల వడ్డీ అంటే పావుల వడ్డీ మటుకే కట్టించుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎంతో మంది చెప్తున్నారు 1 రూపాయి వడ్డీ 2 రూపాయలు వడ్డీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకుని ఇస్తున్నారమ్మా అని. విద్యార్థులకైతే రాజున్న బ్రతుకున్నప్పుడు కన్న తండ్రిని ఆలోచించి ప్రతి విద్యార్థి నా బిడ్డ అన్నట్లు చదువుకు డబ్బు అడ్డు కాకూడదు, డబ్బు లేని కారణంగా ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదని ప్రతి ఒక్కరిని వారి కోరినంత చదువు చదివించాలనుకున్నాడు. డాక్టర్ అయినా గాని అయినా గాని ఎంసీఏ గాని ఎంబీఏ గాని ఏది కావాలంటే అది మీరు చదవండి, ప్రభుత్వం డబ్బు కడుతుంది అని వారి పక్షాన నిలబడి వారికి ధైర్యం చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వానికి విద్యార్థులంటే లెక్క లేదు. వారికి సగం ఇస్తాం కాలుస్తామంటూ భిక్షమిచ్చినట్లు ఇస్తుంది. ఎంతో మంది విద్యార్థులు సగంలో చదువాగిపోయి ఇళ్లలో కూర్చుంటున్నారు. ఒక పాప అయితే 80% మార్కులు వచ్చాయట, వాళ్ళ నాన్న చదివించ స్థోమత ఆయనకు లేదట. ఈ పాపకు డిఫార్మసీ చేయాలని ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఇంట్లో కూర్చొని ఉంది. ఆరోగ్యశ్రీని తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు సామాన్యుడు కూడా కార్పొరేట్ హాస్పిటల్కు పోయి గొప్ప వైద్యం చేయించుకోవాలి అని రూపొందిస్తే ఈ ప్రభుత్వము కార్పొరేట్ హాస్పిటల్ లిస్టులో నుంచి ప్రధానమైన రోగాలను తొలగించేసింది. ఇప్పుడు సామాన్యుడికి జబ్బులు వస్తే మళ్లీ గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలట. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ఈ కాంగ్రెస్ మినిస్టర్లకు, ఈ ముఖ్యమంత్రి గారికి జబ్బులు వస్తే వారు గవర్నమెంట్ హాస్పిటల్కు పోరు. వారికి తెలుసు అక్కడ డాక్టర్లు ఉండరు, సూదులు ఉండవు, కనీసం పారాసిటమాల్ మాత్రలు కూడా ఉండవు. వారికి జబ్బులు వస్తే వారు కార్పొరేట్ హాస్పిటల్లో పోతారు, లేకపోతే విదేశాలకు వెళ్లి మరీ వైద్యం చేయించుకుంటారు. కానీ సామాన్యుడు మటుకు మళ్లీ ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలట. చేనేతల పక్షాన రాజశేఖర రెడ్డి గారు అండగా నిలబడ్డారు. చేనేతలకు 100 మందిలో చేనేతలను చనిపోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వారి కుటుంబాలకు 1 లక్ష రూపాయలు ఎక్స్ప్రెస్ గా ఇచ్చి ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డాడు. చేనేతలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని మొట్టమొదటిగా ఆలోచన వచ్చింది రాజన్నకే. 312 కోట్ల రూపాయలు వాళ్ళ రుణమాఫీకని రాజశేఖర రెడ్డి గారు పక్కన పెట్టిపోతే ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వము దాన్ని పూర్తిగా ఇవ్వలేదు. మైనారిటీలకైతే రాజశేఖర రెడ్డి గారు నేను అండగా నిలబడతాను, వారికి 4% రిజర్వేషన్ ఇవ్వడం సబబే అని వారి పక్షాన నిలబడ్డ ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రభుత్వానికి ఒక్కరంటే ఒక్కరి మీద కూడా ప్రేమ లేదు. ఒక రాజన్న కుటుంబం మీద మీద మటుకే కాకుండా ప్రజలందరి మీద ద్వేషంతో కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ రోజు పెన్షన్ లేరు, ఇక్కడ కవ్వరిస్తుంది, తనకు వచ్చే పెన్షన్ ఆగిపోతుందట. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 70 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు. 3 నెలలకు 4 నెలలకు ఒకసారి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అయ్యా నా భర్త చనిపోయాడు, నాకు పెన్షన్ కావాలి అని ఎవరైనా అడిగితే మీ ఊర్లో ఎవరైనా చనిపోతే ఆ లిస్టులో అప్పుడు వాళ్ళ పేరు పోతుంది కదా, నీ పేరు యాడ్ చేస్తారు అనేవాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 70 రూపాయలు 200 రూపాయలు చేసి అడిగిన ప్రతి వారికి పెన్షన్ ఇచ్చారు. అర్హులైన ప్రతి వారికి పెన్షన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బియ్యం కార్డు ఉన్న వారికి కూడా ఈ ప్రభుత్వం బియ్యం కార్డు తీసేసుకుంటుంది. పెన్షన్ ఇచ్చేవారు ఎంతో మంది వచ్చే పెన్షన్ అమ్మా నాకు ఆగిపోయింది అని గగ్గోలు పెడుతున్నా ఈ ప్రభుత్వం ఈ చదువుకు ఎక్కదు.
ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలోనూ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి ఈ ప్రభుత్వం తృప్తి పరుస్తుంది. న్యాయంగా అయితే ఇవన్నీ నిలదీయాల్సింది ప్రధాన పక్షం ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ. కానీ వాళ్ళు నిలదీయరు. మూడేళ్లుగా వాళ్ళు చోద్యం చూస్తున్నారు. వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారు. సొంత పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పరిచి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన వెంటనే ఎన్టీఆర్ గారు రెండు వాగ్దానాలు చేసి అధికారంలోకి వస్తే ఆ రెండు వాగ్దానాలలో ఏ ఒక్కటి నిలబెట్టుకోలేకపోయాడు. ఒకటి రెండు రూపాయలకు సులభ్యం, రెండు పూర్తి మద్యపాన నిషేధం. ఈ రెండిట్లో ఏ ఒక్కదాన్ని నిలబెట్టుకోలేకపోయాడు బాబు గారు. బాబు గారికి మాట ఇవ్వడం అంటే ఏమిటో, ఆ మాట మీద నిలబడడం అంటే ఏమిటో ఈ జన్మకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక పుస్తకం రాసుకున్నారు, మనసులోని మాట, ఆయన మనసులోని మాట. దాంట్లో రాసుకున్నారు ప్రాజెక్టులు కడితే నష్టమట, వ్యవసాయం అన్నదే పూర్తిగా దండవట, ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదట, అలా ఉచితంగా ఇస్తే సోమరిపోతులు అవుతారట. అవునవా, ధరలన్నీ పెరిగిపోయినాయి. అవునవా, చాలా బాధాకరం, చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు 8 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఉన్నప్పుడు 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచారు. అవి కట్టాలి అని రైతుల మీద ఒత్తిడి తెస్తే కరువుంది మహాప్రభు, మేము కట్టలేము ఈ బకాయిలు అని మొత్తుకున్నా వినలేదు. కరెంటు ఛార్జీలు కట్టాలి అని వారి మీద కేసులు పెట్టి వారిని జైళ్లలో పెట్టి వారి ఇంట్లో సామాన్లు ఇచ్చకపోయి ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళని సైతం తీసుకెళ్లి జైళ్లలో కూర్చోబెట్టారు. ఆ రోజు అందుకు నిరసనగా రాజశేఖర రెడ్డి గారు నిరాహార దీక్ష చేశారు. అప్పుడు ఆఖరి రోజున ఆందోళనలో పోలీస్ కాల్పుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వెళ్లారు. ఎవరిననుకున్నారు? చనిపోయిన వారి కుటుంబాలని కాదండి, ఆ పోలీసు వాళ్ళని. అంతటి జనరు మన బాబు గారు. ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయమని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎంత అడిగినా ఒక రూపాయి అంటే రూపాయి కూడా సహాయం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక చనిపోయిన ఆ కుటుంబాలని, చంద్రబాబు నాయుడు గారి హయాంలో చనిపోయిన ఆ కుటుంబాలకి రాజశేఖర రెడ్డి గారు కుటుంబానికి 1 లక్ష రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషన్ ఇచ్చారు. ఆ అప్పులు మేము కట్టలేమని రైతులు అంటున్నారని ఆ కరెంటు బకాయిలన్నీ 1,300 కోట్ల రూపాయలు మాఫీ చేశారు. అంత పెద్ద మనసుంది రాజశేఖర రెడ్డి గారికి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర అంటూ డ్రామాలు చేస్తున్నారు. మాబోటి వారు పాదయాత్రలు చేస్తే అర్థం ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారికి పాదయాత్రలు చేయాల్సిన అవసరం లేదు. కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని వెంటనే దించేయచ్చు, కానీ దించరట. ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తిరుగుతాడు కానీ ఈ ప్రభుత్వము తుగ్లక్ పరిపాలన అంటాడే కానీ ఈ ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా అధికారంలో ఉండే అర్హత లేదు అని చెప్పుకుంటూ తిరుగుతాడే కానీ అవిశ్వాసం మటుకు పెట్టడట. అడుగడుగున ఆయనకు చెప్తూనే ఉన్నారు ప్రజలు, ఈ సర్కారు మమ్మల్ని కష్టాన్ని కష్టాల్లో ముంచేస్తుంది అని అడుగడుగున చెప్తూనే ఉన్నారు ఆయనకు ప్రజలు. ఈ సర్కారు మీద మాకు విశ్వాసం లేదు అని, కానీ ఆయనకు మటుకు విశ్వాసం ఉంది అన్నట్టుగా అవిశ్వాసము పెట్టడట. చంద్రబాబు నాయుడు గారు మాటలకు చేతులకు ఎప్పుడూ పొత్తిగా ఉండదు. మాటలు చెప్పడం కోసం మటుకి చెప్తున్నాడు. ఈరోజు సర్కారు బాగా పనిచేయటం లేదు, అసమర్థంగా పనిచేస్తుంది అని, కానీ అవిశ్వాసం పెట్టమంటే మటుకు పెట్టడట. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కుమ్మక్కై నీచమైన రాజకీయాలు చేస్తున్నాయి. వారికి మటుకే తెలివి ఉందన్నట్టు, వారికి మటుకే పరిపాలన
మిగతా వారెవ్వరికీ తెలివి లేదు, అనుభవం లేదు అని చిన్నగా మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాము చంద్రబాబు నాయుడు గారు, 2 రూపాయలు ఉన్న కిలో బియ్యాన్ని ఎన్టీఆర్ గారి టైంలో 2 రూపాయలు ఉన్న కిలో బియ్యాన్ని 5 రూపాయలు మీ చేసింది మీరు కాదా? దాన్ని పరిపాలనా దక్షత అంటారా అని అడుగుతున్నాం. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి ఎక్కడ చూసినా బెల్చోపులు పెట్టించారు మీరు, దాన్ని పరిపాలన దక్షత అంటారా అని అడుగుతున్నాం. వెన్నుపోటు రాజకీయాలకు అబద్ధాలకు మారు పేరుగా నిలిచారు మీరు, దాన్ని పరిపాలన దక్షత అంటారా అని అడుగుతున్నాం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి వైసరాయిలో అందరి ఎమ్మెల్యేలను బంధించి వారిని డబ్బులతో కొనుక్కున్నారు మీరు, భయపెట్టారు మీరు, దాన్ని పరిపాలన దక్షత అంటారా అని అడుగుతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో చెప్తున్న మాటలు తన సొంత ఎమ్మెల్యేలే నమ్మకుండా మా పార్టీలో చేరుతున్నారు. పైగా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మేము ఎంత పెట్టి కొనుక్కున్నామని. మేము కొనుక్కోలేదు బాబు గారు, మాకు కొనుక్కోవాల్సిన అవసరము మీలాగా లేదు. వాళ్లకు మనస్సాక్షి ఉంది కనుక నిజాయితీ పక్షాన నిలబడాలనుకున్నారు కనుక మిమ్మల్ని వదిలేసి మా దగ్గర చేరుతున్నారు అని చెప్తున్నాం. ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కాంగ్రెస్ కు మిత్రపక్షంగా మారి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని షర్మిల నిప్పులు చెరుగు